మీ కొరకు ఈరోజు దేవుని వాగ్దానము మేలు చేయను ఉద్దేశించున్నాను గనక భయపడకుడి. జకరియ గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. ఐ ఆమ్ డిటర్మైన్డ్ టు డూ గుడ్, డు నాట్ ఫియర్. జకరియ 8:15. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుడు మనకిస్తున్న వాగ్దానం మేలు చేయను ఉద్దేశించున్నాను గనక భయపడకుడి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ భయపడవద్దని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు మనం భయపడకూడదు అంటే దేవుడు చెబుతున్న మాట, మేలు చేయను ఉద్దేశించున్నాను, నేను మీకు మంచి చేయాలనుకుంటున్నాను, మేలు చేయాలనుకుంటున్నాను మీ పట్ల, మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబంలో, మీ వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో నేను మంచి చేయాలనుకుంటున్నాను, కనుక మీరు భయపడద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిస్తున్న ఈ వాగ్దానం ఎంతో శ్రేష్టమైనది. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. ఆయన మీ జీవితంలో మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. కనుక మీరందరూ కూడా దేనికి భయపడకుండా ముందుకు సాగాలని ప్రభు తెలియజేస్తున్నారు. ఆ వ్యాధి వస్తుంది, ఈ వ్యాధి వస్తుంది, ఆ బలహీనత వస్తుంది, ఈ బలహీనత వస్తుంది, నష్టము కలుగుతుంది, కష్టము కలిగింది, వ్యాధి వస్తుంది, బాధలు వస్తున్నాయి అని ఏమాత్రం కూడా మీరు భయపడద్దు. భయపడినట్లయితే శ్రమ మన మీదకు వస్తుంది. కానీ దేవుడు మేలు చేస్తానని చెబుతున్నాడు గనక మనం భయపడకోకుండా దేవుడి మీద మనం ఆధారపడితే అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాం. కనుక నా ప్రియ సహోదరి సోదరుడా, మేలు చేయను ఉద్దేశించున్నాడు గనక దేవుడు, మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన భయపడవద్దు అన్నాడు గనక మనం భయపడకూడదు. ఆయన మేలు చేస్తానని చెప్పి ఉన్నాడు గనక ఆయన ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేస్తాడు. కనుక మేలు చేసే దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ రోజున ధైర్యంతో సంతోషంతో ముందుకు సాగండి. ఆయన మన పక్షాన మేలు చేసే దేవుడు. భయపడక దేవుడి మీద ఆధారపడుతూ, ఆయన వాగ్దానం మీద ఆధారపడుతూ, ఆయన వాగ్దానం యందు విశ్వాసం ఉంచుతూ, నమ్మిక ఉంచుతూ ముందుకు సాగుదాం. దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.